తిరుమల లడ్డూ ఉదంతం రోజున మనం మాట్లాడుకున్నాం గోశాలలు తిరుమల తిరుపతి దేవస్థానం పెట్టాలి దేవాదాయ శాఖ పెట్టాలని యోగి ఆదిత్యనాథ్ సర్కారు గతంలో ఇతర దేశాలకు వలస వెళ్ళిపోవడం వల్ల ఇక్కడ మిగిలిపోయినటువంటి భూములన్నిట్లలో అలాగే దేవాదాయ శాఖ భూముల్లో గోశాలలు పెడుతుంది ఆ గోశాలల ద్వారా పాలు పెరుగు అవి అమ్ముకోవడానికి నెయ్యి ఇవన్నీ వాళ్ళకి అవకాశం ఇస్తుంది మన దగ్గర ఇక్కడ వేల కిలోలు కాదు లక్షల కిలోలు నెయ్యి కావాలి కదా ఏడాదికి లక్షల కిలోలు మరి అన్ని లక్షల కిలోలు నెయ్యి అవసరమైనప్పుడు ఇప్పటికీ మనం ఆ బ్రోకర్ సంస్థలో ప్రైవేట్ సంస్థలను ఎందుకు ఆశ్రయించాలి అంటే బ్రోకర్లు నాలుగు షాపుల నుంచి పట్టుకొచ్చి మనకిస్తారు నాలుగు చోట్ల నుంచి అలా పట్టుకొచ్చే దానివల్లనే కదా కల్తీలు జరిగేది అదే కదా మనకి ఇప్పుడు ఎదురైన సమస్య సరే మనకు కొంత మంచిది అనిపిస్తుంది ఏదైనా కావచ్చు కానీ దీన్ని మనం ఎందుకు సద్వినియోగం చేసుకోకూడదు తిరుమల తిరుపతి దేవస్థానం తరపున రాష్ట్రంలో దేవాదాయ శాఖ భూముల్లోనూ లేదా అక్కడ తిరుపతిలోనూ పెద్ద ఎత్తున గోశాలలు నిర్మించవచ్చు కదా గోవులు గో సంరక్షకులు అట్లాగే వాటి నుండి వచ్చేటటువంటి వాటితో పరిశ్రమలు పెట్టుకోవచ్చు ఆవు పేడతో పిడకలు తయారు చేసేది పెట్టుకోవచ్చు ఆ పది ఆవు పాలతో పెరుగు తయారు చేసేది మజ్జిగ తయారు చేసేది అట్లాగే వెన్న తయారు చేసేది నెయ్యి తయారు చేసేది వాటి ద్వారా తినుబండారాలు చేసుకునేటటువంటిది అలాగే గోమూత్రానికి సంబంధించి ప్యాకెట్లు అమ్ముకోవచ్చు లేకపోతే కనుక ఇలా వంద రకాలు ఉన్నాయి ప్రయోజనం చెయ్యాలి అనుకుంటే ఎందుకు చెయ్యం మనం ఆలోచించవచ్చు కదా భగవంతుడు ఒక అద్భుతమైన అవకాశం ఇచ్చారు కదా చూస్తే బాగుంటుంది